సిరి ఛానల్కి స్వాగతం ఇవి క్యారెట్స్ అండి ఇక ఈ క్యారెట్స్ గురించి అక్కడ దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయి అని ఎవరికి చెప్పనవసరం లేదు దాదాపుగా ఎంతమంది అయితే క్యారెట్ వాడుతారో ఇష్టంగా తింటారో అంతమందికి కూడా ఇష్టంగా ఉండని వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే ఇది ఒక రకమైన వాసన వచ్చింది ఫస్ట్లో నేను కూడా తినేదాన్ని కాదు కానీ తినటం అలవాటు చేసుకున్నాక దాని ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాను మామూలుగా అయితే అందరు కళ్ళు కనపడకపోతే ఏ విటమిన్ బాగా రావాలంటే రంగు రావాలంటే క్యారెట్ జ్యూస్ తాగండి అంటారు అసలు ఈ క్యారెట్ జ్యూస్ కళ్ళు కనపడకపోతేనైనా ఇంకా దేనికన్నా ఉపయోగపడిద్దా అని ఈరోజు క్యారెట్స్ గురించి తెలుసుకుందామండి ఆల్రెడీ అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి తెలియజేద్దామని నా ఈ చిన్న ప్రయత్నం అయితే ఈ క్యారెట్ ఆయుర్వేదంలో కూడా వాడతారండి క్యారెట్ పౌడర్ చేసి వాడతారు ఈ క్యారెట్ పౌడర్ ఎలా చేయాలి బీట్రూట్ పౌడర్ ఎలా చేయాలి ఇవి కూడా నేను మీకు చెప్తాను కాకపోతే కొంచెం ఇప్పుడు కొన్ని పనుల వల్ల నేను ఆగిపోవలసి వస్తుంది చిన్న చిన్నగా చేస్తున్నానండి దానివల్ల కొంచెం పెద్దగా చేయాల్సినవి పొడులు కూడా చేసుకోవాలంటే కొంచెం ఎండాకాలం రావాలండి అప్పుడు పొడులు ఎలా తయారు చేయాలి ఏంటి మీ అందరికీ మీరే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్తాను ఇప్పుడు ఇవాళ మనం క్యారెట్ గురించి చెప్పుకుందాం ఈ క్యారెట్ మనకి చాలా చాలా బలాన్ని ఇచ్చిద్దండి అండి దీన్ని ఎర్రముల్లంగా అని కూడా అంటారు ఇంకా ఇది తింటా ఉంటే చెప్పుకున్నాం కదా ఏ విటమిన్ ఎక్కువ ఉండిద్ది కళ్ళు సరిగా కనపడిన వాళ్ళకి కళ్ళ వచ్చిన వాళ్ళకి క్యారెట్ జ్యూస్ తాగమండి అంటారు అది క్యారెట్ జ్యూస్ తాగితే మనకి కళ్ళలో చూపు మందగించిన దానికి మెరుగుపడిద్ది అనుకుంటారు అంటారు కానీ నిజమే అది కళ్ళకు కూడా మంచిగా చలవ చేసిద్ది ఇంకా బాగా బ్లడ్ పట్టిద్ది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అసలు ఇది అంటే నాకు నచ్చనిది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చక్రాలు చక్రాలుగా కోసుకొని ఉప్పు నిమ్మకాయ అలా వేసుకొని తింటే నచ్చింది ఇంకా అది అది క్యారెట్ చూడగానే తినడం స్టార్ట్ చేసామన్నమాట ఇంకా దీనివల్ల లాభాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి క్యారెట్ పచ్చిగా ఉడికించి మనం తిన్నా బాగుండిద్ది పచ్చిది ఉడికించి ఇంకా పచ్చిగా ఇట్లా తిన్నా కూడా బాగుండిద్ది జీర్ణాశయానికి మంచి బలాన్ని ఇచ్చి ఆకలి పుట్టించిద్ది అండి మలబద్ధకం పోగొట్టిద్ది ఇంకా మలబద్ధకం పోయిందంటే మూల వ్యాధి అంటే పైల్స్ దాంట్లో అది కూడా కొంచెం అమ్మయ్య అంటే మలాన్ని పల్సన చేసిద్ది దానివల్ల ఏంటంటే పైల్స్ ఏమన్నా ఉంటే ఫ్రీ మోషన్ అవి ఆ నొప్పి బ్లడ్ బట్టం ఆ బాధ అనేది కొంచెం తగ్గించిద్ది ఇంకా పచ్చి క్యారెట్ తింటా ఉంటే అండి కడుపులో క్రిములు చచ్చిపోతాయి దీన్ని నవిలు తినటం వల్ల మనకి చిగుళ్ళు కూడా బాగా బలంగా ఉంటాయి ఇంకా పళ్ళసందులు చీము వాపులు ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా పోతాయని ఇంకా క్యారెట్ దుంపల్ని పొడి చేసి పిండి చేసుకొని మనం కాలంలో తింటా ఉంటే ఎక్కువ దాహం వేస్తూ ఉండిద్ది ఎంత నీళ్ళు తాగినా ఏమి తాగినా కూల్ డ్రింక్స్ తాగినా ఏమి తాగినా తగ్గని దాహాన్ని దెబ్బమిటి అరికట్టేసిద్ది అన్నమాట ఇంకా మూత్రపిండాల మూత్రనాళాల ఇన్ఫెక్షన్ మూత్రకోశంలో రాళ్ళు ఇవి కూడా కరిగించిద్ది మూత్రకోశంలో రాళ్ళు కరిగించాలంటే నా దగ్గర నిప్పులు లేక నేను ఆగాను కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను వినండి మీకు కుదిరితే చేసుకోండి క్యారెట్ దుంపల్ని నిప్పుల మీద ఉడికించాలి అంటే కుమ్మి అంటారు కదా అట్లాగా మన పట్టణాల్లో ఆ కుమ్మి అనేది ఉండదు కాబట్టి కొంచెం సన్న సెగబెట్టేసుకొని ఆ పొయ్యి మీద ఆ గ్యాస్ పొయ్యి మీదే కొంచెం అట్లాగా ఉడికించామనుకోండి అంటే కుమ్మిలో ఉడికిస్తేనే మంచిగా రసం వచ్చిద్ది టేస్ట్ కూడా ఇంకా దాన్ని ఆ రసం తీసి ఆ కుమ్మిలో ఉడికించిన క్యారెట్ని రసం తీసేసి మంచిగా గట్టిగా ఒక గొడ్లో పిండి దానికి తేనె కలిపి తింటా అండి ఛాతీ నొప్పి ఉండిద్ది కదా ఛాతీలో నొప్పి అంటే చెస్ట్ పెయిన్ వాపులు ఇలాంటివన్నీ పోతాయి క్యారెట్ ఆకులు కూడా అంతే సెగ మీద వేడి చేసి ఆ రసాన్ని పిండి రోజుకు మూడు పూట్ల ముక్కు రంధ్రాలు వేసుకుంటే ఇప్పుడు తుమ్ములు వచ్చే టైం కాబట్టి తుమ్ములు తగ్గితే పారిసెపు నొప్పి పోయిద్ది అన్నమాట దీనివల్ల ఇట్లా క్యారెట్ తింటూ ఉంటే కళ్ళు బాగా కనిపించటమే కాకుండా ఇంకా దీన్ని నొప్పుల మీద మనం కాల్చుకున్నాం కదా ఆ ముద్దలు నూరి పెద్ద పెద్ద ఏనాటికి తగ్గని పుళ్ళ మీద కూడా మనం శుభ్రం చేసేసి దాన్ని కడితే తొందరగా మానిపోతాయి ఇంకా క్యారెట్ ఆకుల రసాన్ని క్యారెట్ ఆకుల్ని దంచి మనం బొబ్బల మీద వాపుల మీద పూసామనుకోండి తొందరగా బొబ్బలు వాపులు తగ్గిపోతాయి ఇట్లాగా ఇంకా చాలా చాలా ఉన్నాయండి క్యారెట్ని కొంచెం కోసి ఉప్పు ఉప్పు పెట్టేసి బాగా దంచేసి చిడుము గజ్జి కురుపులు ఒళ్ళు తురదలు ఇలాంటివి ఉంటాయి కదండి వాటికి కూడా ఈ పుళ్ళు గజ్జలు ఇలాంటివి పోతాయి మనం ప్రతిరోజు ఐదారు బాదం పప్పులు ఎట్లా తింటామో అట్లా క్యారెట్ రసం తీసుకొని కలకండ చేర్చుకొని గోరువెచ్చని పాలల్లో తింటా తాగుతూ ఉంటే మెదడుకి చాలా శక్తినిచ్చిద్ది చలువ చేసిద్ది ఆ బ్రెయిన్ ఊరికి వేడెక్కిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటారే వాళ్ళకి ఇది చాలా మంచిది అన్నమాట ఇంకా పచ్చడి చేసుకోవచ్చు మిరియాల పొడి చల్లుకొని తినొచ్చు మిరియాల పొడి నిమ్మరసం ఇవన్నీ చలుపుకొని తినొచ్చు ఇది సీజనల్గా వచ్చే దగ్గులు శ్లేష్మాన్ని కూడా పోగొట్టిద్దండి అందుకని మనం ఇంకా చెప్పుకోవాలంటే చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కానీ చెప్పుకుంటా వెళ్తే ఈ వేట్రా ఒక్క క్యారెట్ చూపించి ఇన్ని చూపుతుంది అని కొంతమంది ఏమైనా ఒక్క క్యారెట్లో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అబ్బా అతను చూడకపోతే మిస్ అవుతామే అనుకొని కొంతమంది అట్లా ఈ కాలంలో మనం తింటూ ఉంటే ప్రతి ఒక్కటి ఏంటంటే టమోటా తినకూడదు ఇంకా ఆకుకూరలు తినకూడదు అలా చెప్పుకుంటారు కదా టమోటా తింటే జలుబు పచ్చిమిరపకాయలు తినకూడదు అలా చెప్పుకుంటారు కదా క్యారెట్ మాత్రం ఏ కాలంలో అయినా తినవచ్చు ఎప్పుడైనా తినొచ్చు గర్భిణీ స్త్రీలు తినొచ్చు అందరూ తినొచ్చు అన్నమాట ఇంకా దీన్ని ఏం చేయాలంటే క్యారెట్ని ఇంకొకటి చెప్తానండి క్యారెట్ని ఉడికించి ఆ లోపల పొడుగ్గా ఉండిద్ది కదా గట్టిగా పొడుగ్గా ఉండిద్ది కదా దాన్ని తీసేసి ఒక గాజు పాత్రలో పెట్టేసుకొని ఆ క్యారెట్ గుజ్జుని ఒక రాత్రి అంతా మంచులో ఉంచుకోవాలి ఉదయం దానికి బెల్లం లేదంటే పన్నీరు కూడా కలుపుకొని ఇది వేడి చేసి గుండె బలహీనత ఉండిద్ది చూడండి నీరసాన్ని ఇట్లా గుండె బలహీనంగా దడదడ కొట్టుకోవటం చాలా నీరసంగా ఉండటం గుండె దడబెరగటం ఇలాంటివి ఉంటాయి చూడండి ఇంకా దానికి నీరసాన్ని పోగొట్టే శక్తి అన్నమాట ఇది మనం ఉడకబెట్టి ఆ లోపలిది తీసేసి ఓ పెంగాణి దాంట్లో ఉంచి మంచులో పెట్టి ఆ పొద్దున్నే బెల్లం కానీ లేకపోతే పన్నీర్ కానీ కలుపుకొని తింటూ ఉంటే అట్లాగన్నమాట ఇంకా ఇంకా చాలా చాలా రెమెడీలు ఉన్నాయండి ఇలాంటివన్నీ ఒక్కసారి ప్రాక్టికల్గా చేసి చూపెడతాను ఇప్పటికీ ఇది చాలనుకుంటున్నాను నేను ఇంకా మంచి మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మన వాళ్ళు పెద్దగా ఉంటే వీడియో చూడలేదు కాబట్టి చాలా వరకు చిన్నగానే చేద్దామని అనుకుంటున్నాను అంటే పెద్దగా ఉందమ్మా వీడియో టైం కలిసి రావట్లేదు చిన్నగా ఉంటే చక్కగా చూసేవాళ్ళం కదా అని అనుకుంటున్నాను మరి కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే పెద్దగానే అవుతుందండి మళ్ళీ ఇంకోసారి చెప్పే అవకాశం రానప్పుడు ఒకటేసారి చెప్పేస్తే మీకు వీలైనప్పుడు చూసుకోవచ్చు కదా అని చెప్తున్నాము క్యారెట్లో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఇవి తెలుసుకొని కనుక మనం తినగలిగి ఇలాంటి వైద్యాలు చేయగలిగితే చాలా చాలా మంచిది చాలా ఉపయోగాలు మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే చాలా వరకు కొన్ని కొన్ని వ్యాధులు శస్త్రచికిత్స అనుకోండి లేకపోతే గృహ చికిత్స అనుకోండి ఏదైనా సరే ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే గ్యాస్ నొప్పి గుండె నొప్పి గుండె దడ లేకపోతే ఏంటి అనే ప్రాబ్లమ్స్ తెలియనప్పుడు చిన్న రెమెడీ గ్యాస్ నొప్పి అయితే అప్పటికప్పుడే తగ్గిద్ది గుండెలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే విధంగా కూడా ఇలాంటి పనికి వస్తాయండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి